Dial your Evo. Dial your Evo. Namo Venkateswaya. ఇంతవరకు శ్రీనివాస మంగాపురంలో ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించారు కదా. ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న డయల్ యువర్ యువో కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మీ సమస్యలను, సలహాలను, సూచనలను నేరుగా యువో గారికి తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0877226321. మరి ఈ కార్యక్రమం ప్రారంభంలో భక్తులకు టీటీడీ చేసిన ఏర్పాట్ల గురించి ఈవో గారు వివరిస్తారు. ఆ తర్వాతనే మీరు మాట్లాడవలసి ఉంటుంది. అలాగే మీరు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో వీక్షించవచ్చు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి మీ సమస్యలను క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా తెలియజేయండి. మీ సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు, ఇతర ఉన్నతాధికారులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారండి. సమయాన్ని వృధా చేయకుండా మీ సమస్యలను తెలియచేసి పరిష్కరించుకోండి. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com లేదా svbc.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారం. గత నెల 12వ తేదీ రథసప్తమి కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. మాడా వీధుల్లో భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా మిగతా అన్న ప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ, మార్గదోడులు, ఇవన్నీ శ్రీవారి సేవకులు అందించినటువంటి సేవలు, ఇవన్నింటి మీద లక్షలాది మంది భక్తులు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పేసి గారికి, అదేవిధంగా టీటీడీ బోర్డుకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను రథసప్తమి కోసం కష్టపడి పనిచేసినటువంటి అధికారులు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్, అదేవిధంగా శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతకుముందు కూడా ఒకసారి తెలియపరిచారు, ఇప్పుడు 13వ తేదీ హైదరాబాద్లో 28 కోట్ల రూపాయలతో కట్టినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, దాంట్లో విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల 13 నుంచి 21వ తేదీ వరకు ఒంటి మిట్టలోని శ్రీ కోదండారామ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ ప్రారంభించాం. దాంట్లో ముఖ్యంగా 18 నాడు సీతారామ కళ్యాణం జరుగుతుంది. దాంట్లో లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా పకడ్బందీ ఏర్పాట్లు అక్కడ కూడా చేసుకుంటున్నాం. వస్తున్నటువంటి భక్తుల కోసం అన్ని ఫెసిలిటీసు, అదేవిధంగా అన్న ప్రసాదాలు ఇవన్నీ పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులందరినీ కూడా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా 16 నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు ఇక్కడ తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యలో మేము తిరుమలలో నూతన శ్రీవారి సేవా సదను సముదాయాలు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 96 కోట్ల రూపాయలతో వస్తున్నటువంటి శ్రీవారి సేవకుల కోసం వసతి కల్పించడానికి, అదేవిధంగా ఒకే చోట అన్ని ఏర్పాట్లు, వారికి భోజనాలు ఏర్పాట్లు, అదేవిధంగా భజన మందిరం, ధ్యాన మందిరము ఇవన్నీ కూడా ఏర్పాటు అన్నీ ఒకే చోట ఉంటే శ్రీవారి సేవకులు ఏదైతే చాలా చిత్తశుద్ధితో ఎంతోమంది వస్తున్నటువంటి భక్తుల కోసం వేలాది మంది శ్రీవారి సేవకులు ప్రతిరోజు ప్రతి నెల సేవలు అందిస్తున్నారు. వారు ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీనివాస మంగాపురంలోని, అదేవిధంగా కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా వేలాది మంది భక్తులు వాహన సేవలు తిలకించడానికి, అదేవిధంగా మూలవారుల దర్శనం చేయడానికి వస్తున్నారు. వారి కోసము అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. నేను కూడా చాలామంది భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చేసినటువంటి ఏర్పాట్ల మీద భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి ఆశస్సులకి, కృపలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా ఈ మధ్య టీటీడీ బోర్డు వార్షిక బడ్జెట్ని ఆమోదం తెలపడం జరిగింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలతో టీటీడీ బడ్జెట్ అప్రూవ్ చేశారు. దాంట్లో సంవత్సరం అంతా టీటీడీకి వస్తున్నటువంటి హుండీ ఆదాయము, ఇంట్రెస్ట్ ఇన్కమ్స్, మిగతా లడ్డు ప్రసాదాల సేల్ మీద కానీ, టికెట్స్ మీద సేల్ కానీ, ఇవన్నీ మనం ఇన్కమ్ చూసుకున్నట్లయితే
దాదాపు 300 కోట్ల రూపాయలు ఆదాయం. అదేవిధంగా దానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని సోషల్ మీడియాలో ఈ మధ్యలో కొన్ని రూమర్స్, అంటే వస్తున్నటువంటి డబ్బులు అంతా కూడా డైవర్ట్ చేసేస్తున్నారు పొలిటికల్ పర్పసెస్కి, భక్తుల మీద ఖర్చు పెట్టకుండా అదేవిధంగా కార్పస్కి అడిషన్ చేయకుండా పొలిటికల్ పర్పసెస్కి డైవర్షన్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఇట్లాగా డైవర్ట్ చేసుకుంటున్నారు అనేది కొన్ని అపోహలు, కొంత డిస్కషన్ సోషల్ మాధ్యమాల్లో మొదలైంది. ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితిలో ఒక్క రూపాయి కూడా పొలిటికల్ పర్పసెస్ కానీ వేరే పర్పస్ కానీ, అంటే ఏదైతే చట్టంలో టీటీడీకి బాధ్యత ఇవ్వడం జరిగింది అటువంటి పనులకే ఆ డబ్బులు అంతా కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది తప్ప డైవర్షన్ చేసి వేరే విధంగా ఉపయోగించే ఉద్దేశము టీటీడీ బోర్డుకి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేనే లేదు అని ఈ సందర్భంగా క్లారిఫై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది భక్తులు రోజు మీరు చూస్తున్నారు, గత ఒక 10 సంవత్సరాల్లో తిరుమల వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా తిరుపతి వస్తున్నటువంటి భక్తులు, మిగతా దేవాలయాలు వస్తున్నటువంటి భక్తులు సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా టీటీడీ యాక్టివిటీస్, అన్నప్రసాదాలు పంపిణీ కానీ, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అన్నప్రసాదం, మంచినీళ్ళు, మజ్జిగ అదేవిధంగా వివిధ ఉత్సవాలు చేస్తున్నటువంటి ఏర్పాట్లు అవి చాలా గణనీయంగా పెరిగాయి. కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అదే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ తీసుకోవడం జరుగుతూ ఉంది. కొంత అకామిడేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది తిరుమలలో కూడా, కొత్త పిఎస్సీ బిల్డింగ్స్ అదేవిధంగా కొన్ని రోడ్ పనులు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల కళ్యాణ మండపాలు ఇవన్నీ ఎక్కడెక్కడైతే భక్తులు అదేవిధంగా ప్రజలు కోరుకుంటున్నారు అటువంటి చోట్ల కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ వరుసకి డబ్బులు ఉపయోగించడం జరుగుతూ ఉంది తప్ప ఎక్కడా కూడా ఏదైతే చట్టంలో లేవు అటువంటి ప్రొవిజన్స్ మీద డబ్బులు డైవర్ట్ చేయడం జరగట్లేదు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వార్తల్ని, ఎటువంటి ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఉంది దాన్ని భక్తులందరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు భక్తులందరూ కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్, కాంచీపురం నుంచి డాక్టర్ శంకరన్ గారు. నమస్కారం అండి శంకరన్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నల్ల సార్, అయ్యా నేను వైకుంఠ క్యూ కాంప్లెక్ஸ்ல ஒரே நேரத்துல ஒரு 4-5 கோடவுன் திறந்து விட்டுறாங்க. சுவாமி கிட்ட போறதுக்குள்ள 2 மணி நேரம் நம்ம நடந்து நிக்கிற மாதிரி நடந்துட்டு இருக்குது. என்னோட ஐடியா என்னன்னா, ஒரு ஷெட் திறந்தா 10 நிமிஷம் கழிச்சு அடுத்த ஷெட், அடுத்த 10 நிமிஷம் கழிச்சு அடுத்த ஷெட் திறக்கும் போது ரொம்ப நேரம் நீ கியூல நிக்காம அப்படி வரிசையை பாத்துக்கிட்டே போலாம். அப்படி நேத்து நான் வந்தேன், 2 மணி நேரம் நான் நின்றுட்டு இருந்த மாதிரி இருந்துச்சு நேத்து காலையில. ஒவ்வொரு கியூ காம்ப்ளெக்ஸும் ஒரு ஷெட் 10 நிமிஷம் கேப் விட்டு திறந்தாங்கன்னா ரொம்ப நேரம் அங்க நிக்க வேண்டாம். ஏன்னா வயசானவங்களாம் 2 மணி நேரம் நிக்க முடியல சார். நான் ஒரு 40 வருஷமா இதைதான் பாக்குறேன், இதுதான் என் 40 வருஷமா சொல்லணும்னு நினைச்சேன். இன்னைக்கு உங்ககிட்ட சொல்றேன். ஓம் நமோ வெங்கடேஷாய. நான் ஜாயிண்ட் எக்ஸிகூட்டிவ் ஆபீசர் திருமல பேசுறேங்க. நீங்க சொன்ன போல 10 நிமிஷத்துக்கு ஒரு கம்பார்ட்மெண்ட் விட்டா 3000 பேர் தான் பண்ண முடியும் ஒரு மணி நேரத்துல. எங்க இதுல இப்போ நாங்க உள்ள என்ன அரேஞ்ச்மெண்ட்ஸ் பண்ணமோ அந்த அரேஞ்ச்மெண்ட்ஸ் கூட இப்போ 4500 பர் அவர், டெஃபினெட்லி 4000 பண்ணுறதுக்கு எங்களுக்கு சான்ஸ் இருக்கு. அதனால நீங்கள் சொன்ன போல பண்ணுறதுக்கு கூட 6-7 மினிட்ஸுக்கு ஒரு கம்பார்ட்மெண்ட் ரிலீஸ் பண்ணணும். ஆனால் 2 கம்பார்ட்மெண்ட் சேர்ந்து ஒரே ஃபெசிலிட்டிஸ் காமனாக இருக்கும், எஸ்பெஷலி டாய்லெட்ஸு, ஃபுட்டு சர்விங் அதெல்லாம். அதனால எப்போ ரிலீஸ் பண்ணாலும் கொஞ்சம் பெயர் கம்பார்ட்மெண்ட்ஸ் தான் ரிலீஸ் பண்ண முடியும். நீங்கள் சொல்கிற போல 4 கம்பார்ட்மெண்ட்டும் நாங்கள் அப்படி பண்ணிட்டு இருந்தால் அது இன்ஸ்ட்ரக்ஷன்ஸ் கொடுப்போம், ஸ்டாப் பண்ண முடியும். பட் 2 கம்பார்ட்மெண்ட்ஸ் ரிலீஸ் பண்ணுறது தான் ஆகணும், இல்லைன்னா அந்த காரிடாரில் லெந்தி காரிடாரில் எல்லாம் நடந்துட்டு அங்கே போய் பிரிட்ஜ் மேலே சேர்ந்தால் தான் எங்களுக்கு அந்த கரெக்டு புஷ், டெம்பிளில் நேச்சுரல் புஷ் நாங்கள் ஒன்றுமே பண்ணாதே பக்த ஜனங்களே போகிறதுக்கு சான்ஸ் கிடைக்கும். அதனால நீங்கள் சொல்கிற 4 கம்பார்ட்மெண்ட்டு விட்டுட்டு இருந்தால் அது ஸ்டாப் பண்ணுற சொல்கிறோம், பட் 2 கம்பார்ட்மெண்ட்ஸ் ஒரே வாட்டி விட்டு தான் ஆகணும். నమస్కారం అండి శ్రీధర్ గారు, చెప్పండి. నమస్కారం. సారీ, ఇది యాక్చువల్ నేను శ్రీవారి సేవకి వస్తా ఉంటాను. శ్రీధర్ అండి, చాలా సంతోషం. అంటే నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. ప్లీజ్ టెల్. చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి శ్రీవారి
సర్వదర్శనం కాంప్లెక్స్ ఉంది కదండి, అవునండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ. దానిలో నేను అబ్జర్వ్ చేసింది అంటే నథింగ్ బట్ చాలా సార్లు మనకి ఎక్స్పెక్టెడ్ టైమ్ ఎయిదర్ 00/00/000 అండ్ టైమ్ వచ్చేసి 00.00 ఉంటుందండి. సో అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ టైం కరెక్ట్ గా ఇవ్వట్లేదు అక్కడ దానిలో డిస్ప్లే బోర్డ్ లో. అండ్ నెక్స్ట్ ఈవెన్ తో మనకి ఉన్నా సరే మనకి అది ఏం చూపిస్తుంది అంటే నెక్స్ట్ టూ డేస్ తర్వాత లేకపోతే వన్ డే తర్వాత అన్న టైప్ చూపిస్తుంది, కానీ మనకి కొంచెం ఎక్స్పెక్టెడ్ టైమ్ కరెక్ట్ గా యాక్యురేట్ గా చూపించలేదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను యాక్చువల్ గా అక్కడ ఒక 4-5 డేస్ ఉన్నానండి మామూలుగా ఇది వైకుంఠ కాంప్లెక్స్ టూ లో. సో మనకేమవుతుందంటే ఇది నైట్ ఆల్మోస్ట్ అన్ని కంపార్ట్మెంట్స్ క్లియర్ చేస్తున్నారు. సో విచ్ మీన్స్ అంటే అది చాలా మంచి ఇది చేస్తున్నారు, అంటే చాలా ఎఫర్ట్ చేస్తున్నారు కరెక్టే. కాకపోతే ఏమవుతుంది అంటే మనకి అక్కడ చాలా మంది ఏమవుతున్నారంటే ఇబ్బంది పడి అంటే ఇది మాకు రేపటి వరకు అని చెప్పేసి తెలియక వాళ్ళు వెళ్ళిపోవటం లేకపోతే ఫీల్ అవ్వటం అలాంటివి జరుగుతున్నాయి. అంటే మనం మెయిన్ చేస్తుంది వాళ్ళు మంచిగా ఉంటారు కనుక కొంచెం ఆ టైం అనేది కొంచెం ఎక్స్పెక్టెడ్ టైం కొంచెం తగ్గించి కొంచెం రియలిస్టిక్ గా ఉండేట్టు చూడాలండి. అది ఒకటండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం యాక్చువల్లీ టీవీ బోర్డ్ పెడుతున్నామండి. టీవీ బోర్డు పెట్టినా సరే దానిలో మనకి ఏమవుతుందంటే ఇది దాన్ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదండి. అది ఏమవుతుందంటే మనం టీవీ స్క్రీన్ కనపడదు కానీ వాయిస్ వినపడుతుంది, అంటే వాయిస్ ఎక్కువ పెట్టట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దానిలో తెలుగు తమిళ కన్నడ మరాఠీ అందరూ చేస్తున్నారండి. ఆ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ప్రాబ్లము ఎవరికి మనం అనౌన్స్మెంట్స్ అనేది చేయట్లేదండి. ఏమని అంటే దానిలో ఒక మైక్ పెట్టుకొని మనం నథింగ్ బట్ మేము కావాలంటే ఈ కంపార్ట్మెంట్ లో జనాలు కొంతమంది బయటికి వెళ్ళి రావచ్చు అన్న అంటే యాక్సెస్ కార్డు మనం అలౌ చేస్తున్నాము, కానీ ఆ యాక్సెస్ కార్డు అందరికి తెలియట్లేదు అంటే మనం టీవీలో చదువుతున్నాం అది కరెక్టే. కాకపోతే ఏమవుతుందంటే అది ఇట్ ఇస్ నాట్ రీచింగ్ మోర్ పీపుల్, అంటే ఎక్కువ మంది జనాలకు అది అందట్లేదండి. సో అది కొంచెం అందేటట్టు మనకి మైకులు పెట్టి మనం చెప్పాము అంటే దెన్ చాలా మంది ఇబ్బంది పడుతుంటారండి. ఎందుకంటే జనాలు చాలా మంది అది తెలియక మామూలుగా పిల్లలు ఉన్నవాళ్ళు లేదా వృద్ధులు అందరూ దానిలో ఉండిపోతున్నారండి కంపార్ట్మెంట్ లో చాలా టైంలో. సో మనం ఏంటంటే అది ఒకసారి మనం అది అనౌన్స్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ మనకి ఏదైతే ఫీజిబిలిటీ ఉంటుందో ఆ లాంగ్వేజెస్ అన్నింటిలో మనం అది ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అది కంపల్సరీ చేయాలి, సో దట్ ఏంటంటే భక్తులు ఇబ్బంది పడుతుంటారండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే జస్ట్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి జస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నథింగ్ బట్ ఏఈఓ వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్ వాళ్ళు ఏమవుతుందంటే మనకి కొంచెం రూట్ గా మాట్లాడుతున్నారు అండి. ఎందుకంటే మనకి భక్తులు ఎలా ఉంటున్నారు అంటే జనరల్ గా నాకు అవ్వట్లేదు నాకు అవ్వట్లేదు అన్న దర్శనం కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ టైప్ లో ఉంటుంది. అండ్ టైము ఎంతసేపు అవుతుంది అనేది వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. సో అంటే నేను మనకి ఎక్కువసేపు అంటే నేను యాక్చువల్గా అక్కడ ఛానల్ ఉన్న కనుక నేను అసలు చేసింది ఏంటంటే అండ్ ఐ మీన్ ఏఈఓ కానీ లేకపోతే అక్కడ ఉండే అధికారులు కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఎందుకు అంటే నథింగ్ బట్ నేనే మామూలుగా అక్కడ ఉన్నానండి గేట్ దగ్గర ఉన్నప్పుడు నాకు సమాధానం చెప్పడానికి దాదాపు ఒక 10 మంది 10 డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చెప్పినా సరే మనకేమవుతుందంటే అదే క్వశ్చన్ మళ్ళీ ఇంకో రకంగా అడుగుతున్నారు వాళ్ళు. అంటే అక్కడ ఉన్న అధికారులకు కానీ వాళ్ళకి అంటే రూట్ గా అన్నాను కానీ అది అలా అని చెప్పేసి తీసుకోలేము. ఎందుకంటే ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లం. ఎందుకంటే నాకే మామూలుగా 4 డేస్ సేవ చేద్దామని చెప్పేసి వచ్చిన వాడికి నాకే కొంచెం ఒక 2 అవర్స్ కంటిన్యూస్ గా వాళ్ళతో మాట్లాడేటప్పటికి నాకే కొంచెం చాలా నీరసం అనిపించింది. అట్లాంటి కొంచెం వాళ్ళు ఏజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కనుక అట్లా వాళ్ళు మాట్లాడటం వల్ల తప్పు లేదు. కాబట్టి మనం అంటే ఈఓ గారు మీరు చేయాల్సింది ఏంటంటే నథింగ్ బట్ మనకి వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళు ఉండేటట్లు చేయడానికి, అంటే మేము ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా భక్తులకి చేయటం అనేది మెయిన్ థింగ్. మీరు కొంచెం అంటే అన్ని బాగా చేస్తున్నారు కనుక మీరు ఇది కొంచెం సీరియస్ గా తీసుకొని ఆ కంపార్ట్మెంట్స్ లో మైక్స్ అన్ని పెట్టి కొంచెం ఆ ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ పెంచాలండి. సో అంటే వాళ్ళకి డిఫరెంట్ థింగ్స్ అన్ని చూడాలి మీరు, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నథింగ్ బట్ ఫుట్పాత్ వాళ్ళు యాక్చువల్ గా మనకి చాలా ఇప్పుడు మనకి అంటే యాక్చువల్గా వచ్చింది డిసెంబర్ ఎండింగ్ జనవరి టైంలో వచ్చానండి తిరువార్ సేవకి. సో ఆ టైం నేను చూసినట్టే నథింగ్ బట్ మనకి రష్ ఎక్కువ ఉందండి. అంటే రష్ అప్పుడే కలిపి నెక్స్ట్ మళ్ళీ మనకి మార్చి ఐ మీన్ సెలవులు స్టార్ట్ అయినాయి అంటే మనకి సమ్మర్ లో ఫుల్ ఉంటది కనుక మనకి యాక్చువల్గా అటు చలి అయినా సరే ఇటు వర్షం అయినా సరే మళ్ళీ లేకపోతే ఎండ అయినా సరే ఏదైనా సరే మనకి భక్తులు కొంచెం ఇబ్బంది పడతారండి.
సో నేను యాక్చువల్ గా చాలా అనాలిసిస్ చేశాను దీని మీద. నేను అంటే మరి అది ఎంతవరకు కరెక్ట్, మరి దేవుడు ఎంత ఇదే చేస్తారో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే నథింగ్ బట్ జనాలు 2.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ క్యూ లైన్ లో వచ్చేసి అది మొత్తం ఉండాల్సి వస్తుంది. నేనేమనుకున్నాను అంటే మన నారాయణగిరి కాంప్లెక్స్, నారాయణగిరి గార్డెన్స్ ఉన్నాయి కదండి మన కాంప్లెక్స్ పక్కన, సో అక్కడ నేనేమనుకున్నాను అంటే ఒక పెద్ద కాంప్లెక్స్ టైప్ లో కట్టుకుని ఇప్పుడు ఎలాగైతే మీరు శ్రీవారి సేవకి 92 క్రోర్స్ పెట్టి కంపార్ట్మెంట్ కట్టానని చెప్పి అన్నారు, అలానే సిమిలర్ గా ఏంటంటే మనం ఈ భక్తుల కోసం జస్ట్ ఒక 5 ఫ్లోర్స్ టైప్ లో, అంటే మనం మరీ ఇప్పుడు మన వైకుంఠ కాంప్లెక్స్ అన్ని చాలా హైట్ అలా ఉన్నాయి కదండి, మరి అంత హైట్ టైప్ లో కాకుండా మనకు కొంచెం తక్కువగా హైట్ ఉంచుకొని నథింగ్ బట్ మనకి డిఫరెంట్ లైన్స్ ప్యారల్ గా ఉండేట్టు పెట్టుకొని, సో దట్ మనకి ఏంటంటే ఇప్పుడు జనాలు వర్షంలో ఎండలో చలిలో మొత్తం అంతా ఆ 2.5 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడిచే బదులు మనం ఆ లైన్స్ మామూలుగా ఇట్లా ప్యారల్ లైన్స్ పక్కన పక్కన పెట్టేసి మనకి ఒక క్యూ సిస్టమ్ టైప్ లో ఫామ్ చేసాం అనుకోండి, సో దట్ ఏంటంటే మనకి ఎండకి చలికి కానీ లేకపోతే వర్షానికి కానీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వృద్ధులు వీళ్ళందరూ కష్టపడకుండా ఉంటారండి. సో అది ఒకటి చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే చాలా యాక్చువల్ నేను గూగుల్ మ్యాప్స్ లో కూడా చూసాను, మనకి యాక్చువల్ నారాయణగిరి గార్డెన్స్ అనేది చాలా పెద్దగా ఉందండి, సో మనం అక్కడ కొంచెం ప్లేస్ అంటే మనకి ఎటు పక్కనే ఉంది కనుక, ఇది వైకుంఠ కాంప్లెక్స్ 2 పక్కనే ఉంది కనుక ఆ పక్కన కొంచెం ప్లేస్ ఒక 1 or 2 ఏకర్స్ తీసుకొని అక్కడ ఆ ప్లేస్ మనం కొంచెం ఇది ఒక కాంప్లెక్స్ అనేది పెద్దది కట్టాము అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందని నా అభిప్రాయం అండి. అంటే మీరు దాన్ని మిగతా బోర్డు సభ్యులతో మాట్లాడి కొంచెం చర్చించండి, ఎందుకంటే చర్చించి కొంచెం ఆ డెసిషన్ తీసుకుంటే కొంచెం చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే మనకి యాక్చువల్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైన్ ఎక్కువ లేకపోయినా సరే 2.5 కిలోమీటర్స్ జనం నడవాల్సి వస్తుందండి, సో ఆ నడవటం అనేది ఏంటంటే అన్నెసరీ స్ట్రెంగ్త్ పోతుంది, అండ్ నెక్స్ట్ ఆ నడవటం అవన్నీ కొంచెం కష్టం కదా, అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను నాది ఏజ్ జస్ట్ 30-35 ఇయర్స్ అండి, కానీ పిల్లలు ఎత్తుకొని నేను నడవలేను, అలాంటిది కొంచెం ఎక్కువ చేపు కష్టం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏమి అంటే మనం యాక్చువల్గా ఏదన్నా ఇంపార్టెంట్ డేస్ అప్పుడు ఏం చేస్తున్నాము అంటే వృద్ధుల, సారీ అండి ఐ థింక్ మోర్ టైం బట్ ఇది ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో నెక్స్ట్ నేనేమనుకున్నానంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి వృద్ధులకి అది 700 టోకెన్స్ ఇస్తున్నామండి, ఇది మన వృద్ధులకను మళ్ళీ వికలాంగులకి. సో ఆ 700 టోకెన్స్ మనకి ఏం చేస్తున్నాము అంటే బాగా రెస్ట్ అయిన టైంలో, బ్రహ్మోత్సవాల టైంలో, లేకపోతే ఇంకా అలాంటి టైంలో అన్నింటిలో మనం అవన్నీ తీసేస్తున్నామండి. నేనేమంటాను అంటే మన యాక్చువల్గా స్వామివారి సేవకి చేస్తున్నాం కనుక స్వామివారి సేవ అనేది నథింగ్ బట్ ఏంటి అంటే నథింగ్ బట్ మనకి స్వామివారి భక్తుల్ని మనం జాగ్రత్తలో చూసుకోవడం అండి, అంటే నా దృష్టిలో. సో నేనేమంటున్నాను అంటే ఆ 700 మెంబర్స్ మనం ఏదైతే టోకెన్స్ అది 700 అయిపోగానే ఆపడం లేకపోతే ఇంపార్టెంట్ రష్ టైంలో దాన్ని తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ వాళ్ళు అలా అని చెప్పేసి వెళ్ళిపోరండి, అంటే మేము తిరమ కొంచెం రష్గా ఉందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చే అట్లా అని చెప్పేసి అక్కడ రాకుండా ఉండరు. సో అందుకని నేనేమంటున్నాను అంటే ఆ 700 మెంబర్స్ ఏదైతే మనం 2 అవర్స్ అది టైం స్పెండ్ చేస్తామో, 1 or 2 అవర్స్ స్పెండ్ చేస్తున్నామో, ఆ స్పెండ్ చేసే టైం మటుకి అలానే ఉంచాము అంటే వాళ్ళు ఏంటంటే మనకి ఈ ఇప్పుడు మామూలు నేను చూశాను చాలా మంది, ఎందుకంటే కాంప్లెక్స్ మనకి మెట్లన్నీ చాలా హైట్ గా అన్ని ఉంటాయండి, సో అవన్నీ ఎక్కి వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఉండాలన్నా అవన్నీ చాలా కష్టమైన పరిస్థితి ఉంటుందండి. సో అందుకని వాళ్ళకి అట్లీస్ట్ ఆ కష్టమైన ఐ మీన్ సారీ మనకి కొంచెం ఇబ్బంది అయినా సరే ఆ 1-2 అవర్స్ కొంచెం వాళ్ళకి పెట్టి, అండ్ విఐపి అంటే మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోతే అధికారులు విఐపిలండి, కానీ యాక్చువల్ చెప్పాలంటే దేవుడికి భక్తులు విఐపిలండి, అండ్ వృద్ధులు విఐపిలు, అండ్ చిన్న చిన్న పిల్లలు విఐపిలండి. సో మనం విషు కన్సిడర్ దెమ్ మోర్ అండి, ఎందుకంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు విఐపికి టోకెన్ 1 అంటున్నాం, టోకెన్ ఐ మీన్ సారీ లైన్ 1 లైన్ 2 లైన్ 3 ఐ మీన్ లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 అంటున్నాం అండి. సో ఇప్పుడు వాళ్ళకి పెట్టాల్సిన అవసరం అంటే అది గవర్నమెంట్ నుంచి ప్రశ్న ఉంటుంది ఐ నో దట్ వన్, బట్ మనకి మెయిన్ థింగ్ అంటే ఇప్పుడు మీరు కలుసుకుంటే గవర్నమెంట్ ఎట్లా కూడా వాళ్ళని సర్ది చెప్పుకొని మీరు ఎట్లా కూడా చేసండి అట్లీస్ట్, అంటే మెయిన్ లైన్ లిస్ట్ 1 లిస్ట్ ఉంచుకోండి, లిస్ట్ 3 అనేది ఇక మనకి తక్కువ ఉంటుంది అని కనుక వాళ్ళ గురించి తీసేసుకునే టైప్ సంథింగ్ అలాంటి వాటిని తీసేసుకుని కొంచెం వీళ్ళకి ఎక్కువ భక్తులకి ఎక్కువ ప్రాధాన్యం వచ్చేటట్టు చూడాలండి. ఓకే ఓకే, ఇప్పుడు అయితే చాలా సంతోషం, మీరు బాగా శ్రీవారి సేవలు అందినతో పాటు బాగా స్టడీ చేశారు సిస్టమ్ అంతా సిచ్యువేషన్ అంతా, అంటే అంతకంటే ఎక్కువ మనం ఒకే కోదరికి టైం ఇస్తే మిగతా కోదరులు కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా స్టడీ చేసుకుంటున్నారు ఇష్యూస్ని, శ్రీవారి సేవా సదన్లోనే ఏదైతే నూతనంగా పడడం మనం కట్టుకోవడం జరిగింది, దాంట్లోనే కంప్యూటర్లు ఇవన్నీ పెట్టి
సరిగా మొత్తం ఫీడ్బ్యాక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఏదైతే వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు. డీటెయిల్డ్గా ఎందుకంటే వాళ్ళు 8 గంటలు శ్రీవారి సేవలు చేసినా మిగతా సమయం అక్కడ శ్రీవారి సేవా సదనంలో ఉంటారు కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి మెకానిజం ఇప్పుడు దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా ఆలోచించి సొల్యూషన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నారో వారందరికీ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి కూడా ఈ ఫెసిలిటీ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని ఇష్యూ చెప్పారు దాంట్లో కొన్ని డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఉదాహరణంగా ఏదైతే కంపార్ట్మెంట్స్లో సర్వదర్శనం కాంప్లెక్స్ కానీ మిగతా చోట కానీ కరెక్ట్గా ఏ సమయానికి దర్శనం అవుతుంది అది మనం డిస్ప్లే చేసుకున్నట్లయితే ఎవరైతే పిల్గ్రిమ్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండదు, వాళ్ళు కూడా ఆ సమయాన్ని బట్టి వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అంతవరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా టైం రియలిస్టిక్గా అయితే వాళ్ళు కూడా ఆ టోకన్ తీసుకుని బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి చాలామంది వెళ్ళకపోవడం కారణం సరే తెలియకపోవడం అనేది ఒకటి, అయితే నిజంగా దర్శనం ఏ టైంకి అవుతుంది తెలియకపోవడం వల్ల అంటే మనం ఏమైనా బయటికి వెళ్తే ఈలోగా కంపార్ట్మెంట్ వదిలేస్తారేమో అని చాలామంది అనుకుంటుంటారు. దాంట్లో మనము అంటే రియలిస్టిక్గా టైం అసెస్మెంట్ చేసుకొని డిస్ప్లే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఇప్పుడు మీరు చూసి ఉంటారు గత ఒక 2 నెలల్లోనే ఈ ప్రతి కంపార్ట్మెంట్లో పెద్ద స్క్రీన్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే ఏ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కావాలి ఆ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఫైనల్ చేసాము. ఫాంట్ సైజు ఫార్మాట్స్ ఏ స్పీడ్లో ఇన్ఫర్మేషన్ మూవ్ కావాలి ఇవంతా ఏ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. అయితే ఇప్పుడు టైం అసెస్మెంట్ చేసుకొని కరెక్ట్గా టైం డిస్ప్లే చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఒక నెల నుంచి సీనియర్ అధికారులు అందరూ కూడా ఏ విధంగా దాన్ని చేయాలి, ఏ విధంగా అసెస్మెంట్ చేయాలి, ఏ విధంగా వస్తున్నటువంటి భక్తులకి ఎంట్రీ పాయింట్స్ ద్వారా కమ్యూనికేట్ కావాలి ఆ స్ట్రాటజీ మీద పనిచేస్తున్నారు. బహుశా ఒక నెలన్నర లోపల అంటే ఈ సమ్మర్ రష్ బిల్డప్ అయ్యే ముందు ఇవి డెఫినెట్గా సెట్ అవుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు క్యూ కాంప్లెక్స్లో ఇప్పుడు మీరు చెప్తున్నారు చాలా ఫెసిలిటీస్ మనం అందిస్తున్నాం, అయితే భక్తులకి టైం టు టైం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రావాలి. ఆ సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సరిగా వ్యవహరించట్లేదు, అంటే ఒకవేళ వ్యవహరించలేదు తప్పు చేస్తున్నారు, కొంచెం కష్టపడి పని చేయాలనుకున్నా కూడా వాళ్ళు చేయాల్సిందే. భక్తులు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం సంయమనం పాటించి మాట్లాడుతూనే ఉండాలి. అయితే ఈ సందర్భంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే త్వరలో ఈ కొంతమంది ఆఫీసర్స్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ ప్రస్తుతానికి వాళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్ నుంచి క్యూ లైన్లో భక్తులు పంపడానికి సరిపోతున్నారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అన్నప్రసాదం అయితే అన్నప్రసాదం, శానిటేషన్ అయితే శానిటేషన్ ఇట్లాగా పనులు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఓవరాల్గా పిల్గ్రిమ్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అన్ని ఫెసిలిటీస్ సరిగా అందాయా లేదా తెలియజేసుకోవాలంటే ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఏ ఒక్క ఆఫీసర్ల కాదు కాబట్టి పిల్గ్రిమ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లాగా అంటే కొంతమంది రిటైర్డ్ స్టాఫ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అటువంటి వాళ్ళని ఇప్పుడు మనం చూసుకొని అపాయింట్ చేసుకొని వాళ్ళకి ఫుల్ టైం అదే పని అంటే పిల్గ్రిమ్స్ ఇంటరాక్ట్ కావడము, అంటే ఏదైతే వాళ్ళు ఒక 6 గంటలు 7 గంటలు డ్యూటీలు చేస్తారు ఆ షిఫ్ట్ సిస్టమ్లో వాళ్ళని పెట్టి ఆ టీమ్స్ ఏర్పాటు చేసుకుని క్యూ కాంప్లెక్స్ల వారీగా అంటే కంటిన్యూస్గా పిల్గ్రిమ్స్తో మాట్లాడుతూ ఉండడము, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అన్న ప్రసాదాలు ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ అయితే మెడికల్ ట్రీట్మెంట్ టాయిలెట్స్ అని క్లీన్ లేకపోతే అని క్లీన్ చేయించుకోవడం ఇటువంటి పిల్గ్రిమ్స్కి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయటానికి ఈ ఆఫీసర్స్ని ఇప్పుడు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. బహుశా మార్చి నెల లోపల పూర్తి అవుతుంది. అయితే ఇంకా చాలా ఈజీగా పిల్గ్రిమ్స్తో మనం కమ్యూనికేట్ అయ్యి ఉంటే అవకాశం ఉంటుంది. మూడోది ఇప్పుడు మీరు చెప్పారు నారాయణగిరి గార్డెన్స్లో వెయిట్ చేయడానికి, అంటే ఇప్పటికే దాని మీద టీటీడీ బోర్డు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, ఇంజనీరింగ్ వర్క్ శాంక్షన్ చేశాం. అక్కడ స్పెసిఫిక్గా అంటే ఒక సరి అయిన క్యూ లైన్ పెట్టే విధంగా అంటే దాంట్లో వెయిటింగ్ ప్లేసెస్ అంటే భక్తులందరూ కూడా వచ్చి ఏదైతే 4-5 వేల మంది భక్తులు ఎప్పుడైనా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేసే విధంగా అదేవిధంగా దానికోసం మూవ్మెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం వివిధ రకాల టోకన్లు ఇస్తున్నాం అక్కడ నారాయణగిరి గార్డెన్లో ఎక్కువసేపు ఏమో ఏదో ఒక టోకన్ ఉన్నటువంటి వాళ్ళు అది దివ్య దర్శనం టోకన్ కావచ్చు సర్వదర్శనం టోకన్ కావచ్చు ఇటువంటి 300 రూపాయలు వాళ్ళు ఉండొచ్చు, అంటే ఆ టోకన్ ఉన్న వాళ్ళు భక్తులు అక్కడ వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఆ స్లాట్ వారీగా ఏ సమయానికి దర్శనం ఉన్నటువంటి వాళ్ళు ఏ కంపార్ట్మెంట్లో అంటే అక్కడ మేము కేటాయించినటువంటి సీటింగ్ ప్లేసెస్లో ఎక్కడ పోయి వాళ్ళు కూర్చొని వెయిట్ చేసుకోవచ్చు అటువంటి క్లియర్గా డిస్ప్లే అయ్యి అక్కడ నుంచి క్యూ లైన్ ఏ విధంగా జాయిన్ కావాలి దాని మీద మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకొని టీటీడీ బోర్డు ఇంజనీరింగ్ పనులు అంతా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఆ ఇంజనీరింగ్ వర్క్ శాంక్షన్ చేసి టెండర్ చేసి పనులు అన్ని ప్రారంభించారు. ఇప్పుడు డైలీ కార్యక్రమం అయ్యాక సీనియర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్స్ చేయబోతున్నాం వర్క్స్ ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తి అయ్యాక మీరు చెప్పేటటువంటి ఇష్యూ ఇంకా మళ్ళీ రాదు. అయితే ఇంకా ఇప్పుడు మీరు చాలా సలహా సూచనలు ఇచ్చారు, అది ఇప్పుడు వృద్ధులు దివ్యాంగులు వికలాంగుల గురించి సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే అన్ని ఏదైతే మీరు సలహా సూచనలు ఇచ్చారు ఇప్పుడు ఐటెం వారీగా అన్ని, ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి 1 గంట సేపు డైలీ కార్యక్రమం
ఇంకా కొంతమంది కాలర్స్తో ఇంటరాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అనుభవాలు ఇవన్నీ మనం వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాకపోతే 100% మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సలహా సూచనల్ని మీరు సీనియర్ ఆఫీసర్ అందరూ కూర్చొని ఏది ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద తగినటువంటి నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుందండి. చాలా సంతోషం. నమస్కారం. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర. చెప్పండి. మేము తిరుమలకి వస్తుంటాం అండి. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో పూలు అన్ని శ్రీవారికి అంకితం అని అంటారు కదండి. అవునమ్మా. ఇప్పుడు మనము వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చుకోము, ఇంట్లో పూజ చేస్తే కూడా ఆడవాళ్ళకి తల్లో పువ్వు నుదుట కుంకుమ ఉండాలి అనుకుంటాం కదా. అలాగే అక్కడికి వచ్చినప్పుడు పూలు కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు పెట్టుకోరు. కానీ అక్కడ లైన్ లో ఉన్న వాళ్ళకి అక్కడ వాలంటీర్స్ తల్లో నుంచి లాగేసేయటం ఇతిరేయటం అలా చేస్తున్నారు. అట్లాగా మనకి అక్కడ దొరకబట్టే కదండి వాళ్ళు. ఆడవాళ్ళకి ఏంటంటే సహజంగా మన సుమంగళి మనం పువ్వు పెట్టుకొని ఇంత ఖరీదు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం అని ఒక ఇదిలో వాళ్ళు పూలు పెట్టుకొని వస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు పెట్టుకోకూడదు ఇక్కడ పూలన్నీ శ్రీవారికి అంకితం అనుకుంటారు. అలాంటప్పుడు అక్కడ పూలు మనకి లభ్యం అవటం వల్ల అమ్మటం వల్లనే కదా ఆడవాళ్ళకి సహజంగా ఉండే ఇది వల్ల కొనుక్కోవడం అవుతుంది. అక్కడ దొరకపోతే ఎవరు పెట్టుకోరు కదండి, అమ్మేవాళ్ళు ఎక్కువ. అక్కడ అసలు లైన్ లోకి వస్తుంటేనే వెంట పెడతా ఉంటారు పూలు 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 అని. అలాంటప్పుడు సహజంగా పెట్టుకుంటారు. ఒకటి పూలు పెట్టుకోవచ్చు అనుకునైనా మీరు డిసైడ్ చేసుకోవాలి, లేదు అలా పెట్టకూడదమ్మా శ్రీవారికి అంకితం అనుకున్నప్పుడు అక్కడ అమ్మకుండా ఉంటే ఆడవాళ్ళు తీసుకోవాలని ఆపేక్ష ఉండదు. ఓకే అమ్మా, చాలా సంతోషం. మీరు మంచి ఇష్యూ మా దృష్టికి తీసుకువచ్చారు. డెఫినెట్ గా అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అమ్ముకుంటున్నారంటే అది కంట్రోల్ చేసుకుంటాం. చెన్నై నుంచి పార్థసారథి గారు. నమస్కారం అండి పార్థసారథి గారు, చెప్పండి. దిస్ సిస్టమ్ బికాస్ ది టికెట్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై, వెదర్ ఇట్ ఇస్ సూప్రభాతం ఆర్ నిజపాద దర్శనం ఆర్ వాట్ ఎవర్ అర్చన తోమాల ఆల్ ది అదర్ సేవాస్, కంపేర్డ్ టు ద డిమాండ్ దట్ వీ హ్యావ్ ద టికెట్స్ ఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ సప్లై. దాట్ బీయింగ్ ది రీజన్ ఫార్ దిస్ యాక్షన్ దట్ సిన్స్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ సప్లై వీ షుడ్ గివ్ యూనిఫామ్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి టు ట్రై ఫార్ దీస్ టికెట్స్. స్టాటిస్టికలీ వీ హ్యావ్ సీన్ దట్ అరౌండ్ 21-22% పీపుల్ they are lucky enough to get tickets in the first attempt. Another 18-20% people are lucky enough to get in the second attempt. And there have been cases where people have gotten 5th attempt, 10th attempt, 12th attempt like that also. So, the system is absolutely fair and neutral. Nobody has any capacity to influence the decision making of the lottery system. And since people, this system is neutral to the connectivity speed, to the access of to the internet. What happens when you have on a first come first served basis any quota? Supposing I have a total superbhatam quota of 50 for a day, and if I give 25 for lottery and 25 for first come first served on the online mechanism, online these 25 tickets can be accessed only by few people who have immediate access to high speed connectivity. Balance people can, there is no way they can access it. That is the reason why a lot of people were demanding that we should have a fair system where people can apply and on a lottery basis we can get the tickets. And as you can see, even in Dial Your EO, a lot of people will call and say that they applied and they got so and so ticket. Sometimes they would be requesting for more number of tickets, the kind of suggestions would be coming. So since the system is absolutely fair and neutral and everybody has an equal chance to apply, lot of people who have got the tickets, particularly in 5th attempt, 6th attempt, 1st attempt, they have expressed satisfaction at the mechanism that is being followed. So we will hopefully continue system for some more time, depending upon the responses after another 6 months or so, because by that time people would have applied for 10 times, 15 times, 20 times also. We will actually get to know as to are there anybody who are totally left out irrespective of any number of events. Basing on that, a decision can be taken, but as of now we intend to continue system for another few months. Sir,
చెన్నై నుంచి శర్మిల గారు. నమస్కారం శర్మిల గారు, చెప్పండి. నమో వెంకటేశాయ, చెప్పండి. మొన్న మేము 21 థర్స్డే అండి తిరుమల వచ్చామండి. అవునమ్మా. అక్కడికి వచ్చినప్పుడేమో మాది డిఫెన్స్ కోటా ద్వారా అని ఇక్కడ సుపతం దగ్గరికి వచ్చాం సార్. ఓకేనమ్మా. అక్కడికి మేము వస్తే మాకు లంచ్ బ్రేక్ అనేసి 1 అవర్ వెయిట్ చేయించారు సార్. ఓకేనమ్మా. తర్వాత మాకు అది కుదరదు, మీది ఇది సివిలియన్ మీ డిఫెన్స్ ఇది రాదు అని చెప్పి వాళ్ళు చాలా రూడ్ గా మాట్లాడారు సార్ అక్కడ. ఓకేనమ్మా. సరే అని మేము ఇంకా వాళ్ళతో ఎందుకని నెక్స్ట్ సర్వదర్శనంకి వెళ్ళిపోయాము సార్. ఓకేనమ్మా. అక్కడ సర్వదర్శనంలో 2:00 కి ఆ టైంలో వెళ్ళామండి. అయితే 11 తర్వాత మాకు అది ఇది చేశారండి, అది ఆ బాక్స్ అనేది ఓపెన్ చేశారు. సో మాకు అనిపించేది ఏంటంటే అది నార్మల్ సీజన్, ఏమీ లేదు రష్, బట్ అలా అంతసేపు ఉంచుతున్నారని మేము అనుకుంటున్నాం సార్. అందులో ఎందుకు ఇంత వెయిటింగ్ చేయించాలి? సో ఏవైనా స్పెషల్ దర్శనాలు సేవలు ఏవైనా ఉన్నా సరే ఉంచిన ఒక ఇది ఉంది సార్. నార్మల్ డేస్ సాటర్డే మీన్స్ నార్మల్ డేస్, నెక్స్ట్ ఇంత టైం వెయిట్ చేయించడం భక్తులకి అది కొంచెం మీరు చూడాలి సార్. నాకు అనిపించింది ఏమంటే ఊరికనే వీళ్ళు కలగా సర్వదర్శనం కదా అని అలా వెయిట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం సార్ మేము సర్వదర్శనంకి వెళ్ళడం, మెయిన్ డిఫెన్స్ కోటాలో వద్దాం అనుకుంటే అది కుదరక సర్వదర్శనంకి వచ్చాం సార్. విషయం సార్, మా మేము లాస్ట్ ఇయర్ జూన్ లో మాకు సూపర్ ప్యాకం సార్ దొరికింది సార్. మాకు ఇద్దరు అమ్మాయిలు సార్, అమ్మాయి పెద్దమ్మాయి ఏమో 12 ఇయర్స్ సార్ తనకి. సో తనకి కుదరదని చెప్పేశారు సార్, చిన్న అమ్మాయిని పట్టుకొని వెళ్ళాం సార్ సుప్రభాతం సేవకి. అమ్మాయిని ఎలా సార్ రూమ్ లో వదిలి వెళ్ళారు సార్? అది ఒకటి. ఇప్పుడు కళ్యాణం కంటే తనకి ఎక్స్ట్రా టికెట్ తీసుకొని మీకు మీరు అవైలబిలిటీ ఇచ్చారు సార్, చాలా సంతోషం సార్ అది మాకు ఇచ్చారు మీరు. ఇది మాత్రం మాకు ఏమీ ఇది లేదు సార్, మీరే ఏం చేస్తారు సార్? ఇలాంటి సుప్రభాత సేవలు దొరికినప్పుడు కుటుంబం మెయిన్ ఆడపిల్లలకి మాకు సేఫ్టీ ఉండాలి సార్. అది సార్ ఆ టైంలో మేము రూమ్ లో ఉంచి సేవ నుంచి వెళ్ళాం సార్, చాలా టెన్షన్ పడుతూ మేము దర్శనం చేసుకున్నాం సార్. దానికి మీరు మాకు ఏదో ఒక ఇది చేయాలి సార్, అది కూడా చూడండి సార్. అమ్మాయికి ఏదో ఒక ఫెసిలిటీ, ఇప్పుడు కళ్యాణం లాగే సార్ 2:00 టైంలో రూమ్ లో అమ్మాయిని వదిలి వెళ్ళేది సేఫ్ సార్. మేము చెన్నైలో ఉంటున్నాం సార్. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు మనం ఒకటి మీరు చెప్పారు డిఫెన్స్ కోటాలో మీరు వెళ్ళకపోయారు, సర్వదర్శనానికి వెళ్ళారు. అక్కడ మీరు మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకి క్యూ కంప్రెస్లోకి వెళ్తే ఆఫ్టర్ 9 అవర్స్ ఇట్లాగా ఆ కంపార్ట్మెంట్ని రిలీజ్ చేశారు. అంటే నార్మల్ డే అనేది ఇప్పుడు తిరుమలలో మీరు చూసుకున్నట్లయితే ఫిగర్స్ రోజువారీగా మీడియాలు వస్తూ ఉంటాయి, గంట గంటకి మీడియా అన్ని మీడియా ఛానల్స్ కూడా అప్డేట్లు ఇస్తూ ఉంటారు ఎన్ని కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు, సర్వదర్శనానికి ఎంత టైం పడుతుంది. అంటే కరెక్ట్గా మనం కంపార్ట్మెంట్ లోపల టైం డిస్ప్లే చేయకపోయినా ఓవరాల్ భక్తులు ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా టైం టు టైం టీవీ ఛానల్లో వస్తూ ఉంటుంది. టెంపుల్ని ఖాళీగా పెట్టుకొని భక్తులను దర్శనానికి పంపకుండా కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టి వెయిట్ చేసేటువంటి పరిస్థితి టీటీడీలో లేదు, చేసుకోవాల్సిన అవసరం లేదు, చేస్తే మాకు వచ్చేది కూడా ఏమీ లేదు. దానివల్ల ఏంటంటే మనం యావరేజ్గా గంటకి 4,000-5,000 మంది చొప్పున దర్శనం చేస్తూ ఉంటారు. అయితే జరుగుతుంది ఏంటి, ఇప్పుడు ఈ సర్వదర్శనంలో ఏదైతే ఇప్పుడు మీరు కూర్చున్నారు అనుకుంటారు, స్లోగా మూమెంట్ ఉంది అనుకుంటారు. ఆ స్లో మూమెంట్ ఎందుకు ఉంది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అందరూ కూడా భక్తులు. ప్రతి గంటలో మనకి 4,000-5,000 మంది కెపాసిటీ ఉన్నట్లయితే దాంట్లో కొంతమందికి అడ్వాన్సు ఎస్సీడీ టోకన్స్ ఆన్లైన్లో బుకింగ్ కోసం ఒక 1,500 మంది 2,000 మంది వీళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు వచ్చి ముందుగానే సర్వదర్శన్ కాంప్లెక్స్లో వెయిట్ చేయరు, వాళ్ళకి కేటాయించిన టైం ప్రకారం వస్తారు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా దివ్య దర్శనం టోకెన్ ఎవరైతే కింద నుంచి పైకి నడిచి వచ్చి ఉన్నారో మెట్ల మార్గం మీద వారికి మనం రోజువారీగా 20,000 టోకన్లు కేటాయిస్తున్నాం. ప్రతి గంటకి కొన్ని టోకన్స్ ఒక 1,000 టోకన్స్ 5,000 టోకన్ 1,500 టోకన్ ఇవి ఉంటాయి. అదేవిధంగా సర్వదర్శనం టోకన్స్ అంటే ఎవరైతే ఎటువంటి టోకన్స్ అడ్వాన్స్ బుకింగ్ చేయకుండా అక్కడ చేరిపోయారు రోజువారీగా మనం 12,000 నుంచి 18,000-20,000 వరకు రోజువారీగా సర్వదర్శన టోకన్లు ఇస్తున్నాం. సో అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3 కేటగిరీలో ఎవరైతే టోకన్ తీసుకున్నారు భక్తులు వారు డైరెక్ట్గా వారికి కేటాయించిన సమయంని బట్టి వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తుంటారు కాబట్టి అనుకున్నంత స్పీడ్లో ఏదైతే కొంతమంది భక్తులకి తెలియకపోవచ్చు అనుకున్నంత స్పీడ్లో ఈ కంపార్ట్మెంట్ ఖాళీ కావు, ఎందుకంటే వీళ్ళు 3 కేటగిరీలో టోకన్లు పొంది ఉన్నారు, వాళ్ళకి ఆ సమయానికి దర్శనం అర్హత ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ సపోజింగ్ ఆఫ్టర్నూన్ 4 PM, 5 PM, 6 PM స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాట్స్లో ఎంతమందికి అయితే ఆ టోకన్స్ కేటాయించడం జరిగింది అంతమందిని పంపిస్తూనే మిగతా 1,000 మందియో 1,200 మందియో 900 మందియో అయితే కెపాసిటీ మిగిలింది 4,000-5,000 మందిలో
ఆ కెపాసిటీకి సరిపడేటట్లు మనం సర్వదర్శనం కంపార్ట్మెంట్ నుంచి భక్తుల్ని రిలీజ్ జరుగుతుంది. కాబట్టి మీకు మూమెంట్ స్లోగా కనపడుతుంది. అంటే బహుశా నేను టెంపుల్ లోపల ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఏదైతే ఉంది బంగారు వాకిలి దగ్గర, అక్కడ ఆ సీసీటీవీ కెమెరా ఫీల్డ్ కంపార్ట్మెంట్లో పెట్టి ఉంటే అందరికి తెలిసేది ఏ విధంగా భక్తులు ఏదైతే మీరు అనుకుంటున్నారు భక్తులను పంపట్లేదు ఆ సమయానికి ఎంతమంది భక్తులు ఏ స్పీడ్లో భక్తులు పోయి దర్శనం చేసుకుంటున్నారని. రెండోది ఇప్పుడు థర్స్డే వీక్ డే మామూలు డే అనేది సెరిమనీస్ ఇవన్నీ అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అనుకుంటారు, అది వాస్తవం. వీకెండ్లో ఉన్నటువంటి రష్ వెన్నెస్డే థర్స్డే లేకపోవచ్చు, అయినా థర్స్డే కూడా సాయంత్రం పూట మళ్ళీ టెంపుల్లో కొన్ని శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి, అప్పుడు మనం టెంపుల్ కొంత గంట గంటన్నర సేపు మూసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేరే విధంగా విఐపీలకి ప్రిఫరెన్స్ ఇస్తూ లేకపోతే వేరే విధంగా సేవలు చేస్తూ ఇటువంటి పరిస్థితి లేదు. అవన్నీ మార్నింగ్ సెషన్లో అయిపోతూ ఉంటాయి. మిగతా రోజు అంతా కూడా సామాన్య భక్తులకి దర్శనం లభిస్తూ ఉంటుంది. డిఫరెంట్ కేటగిరీస్ కింద టోకన్స్ పొందినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, తర్వాత ఏమో సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్లో కూర్చున్న వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆ స్పీడ్ ప్రకారం డెఫినెట్ గంటకి 4,500 మంది పోతూ ఉంటారు. దానివల్లనే రోజువారీగా మనకి ఏదైతే ఇప్పుడు మీరు టీవీలో చూస్తూ ఉంటారు రోజువారీగా డీటెయిల్ వస్తూ ఉంటాయి, నిన్న ఎంతమంది దాదాపు 60,000 మంది దర్శనం చేసుకున్నారు, 58,000 మంది దర్శనం చేసుకున్నారు, 80,000 మంది దర్శనం చేసుకున్నారు, ఆ హుండీ ఆదాయం ఎంత ఉంది, ఇవన్నీ డైలీ ఈవినింగ్ మీడియాకి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా టెంపుల్ కెపాసిటీ ఖాళీ పెట్టుకొని భక్తుల్ని కూర్చోపెట్టేటువంటి పరిస్థితి లేదు. రెండోది ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు ఒకవేళ మీకు సూపర్ బాదం టికెట్స్ లేకపోతే వేరే టికెట్స్ ఈ ఆన్లైన్ డిప్లో అందాయనుకోండి, అయితే ఇప్పుడు మనం ఏంటంటే టికెట్ షార్ట్ సప్లై కాబట్టి మనం అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ కూడా ఇప్పుడు పర్టికులర్లీ ఏంటంటే ఈ సేవలు ఏవైతే ఉన్నాయో అది మామూలు దర్శనంలాగా ఇష్టం వచ్చినట్లు అందరినీ పంపుకుంటా పోలేం మనం. అక్కడ ఆ కెపాసిటీ అక్కడ ఉన్నటువంటి స్టాండింగ్ ప్లేస్ సీటింగ్ ప్లేస్ లిమిటెడ్ కాబట్టి ఆ లిమిటెడ్ కెపాసిటీలోనే మనము అడ్జస్ట్ కావాల్సింది తప్ప ఎక్స్ట్రా పెంచుకుంటా పోలేం. దానివల్ల ఏంటంటే మనము ఆ రెండు రెండు టికెట్స్ చొప్పున ఈ సేవలు అన్నీ కూడా అర్హత పెట్టాము ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఎవరికైతే వస్తున్నాయి వాళ్ళకి రెండు టికెట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ డాక్టర్స్కి లేకపోతే చిన్నపిల్లలకి మళ్ళీ కొంతమందికి ఏమో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చేటువంటి వాళ్ళకి అడ్జస్ట్ చేయడం అంత ఈజీ పని కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లేదు, ఆ ప్లేస్ ఉండి ఉన్నట్లయితే డెఫినెట్గా పిల్గ్రిమ్స్కి సాయం చేస్తే మాకు కూడా సంతోషంగా ఉండేది, కానీ అక్కడ అవకాశం లేకపోవడం వల్ల ఇటువంటి నిర్ణయాలు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. అయినా పరిస్థితిని సమీక్షించుకొని అవకాశం ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ ఆలోచించుకోవడం జరుగుతుందమ్మా. పిచ్చాటూర్ నుంచి ఏలుమలై గారు. నమస్కారం అండి ఏలుమలై గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి 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 చెప్పండి. ఇప్పుడు మనం టెంపుల్లో మాట్లాడతాం సార్. మాట్లాడండి. మనం గుడౌన్లో ఉంటాం సార్, నమ్మ రూమ్ కుళ్ళ ఇరుకో భక్తర్கள் ஆனா பக்தர்கள் ரூமுக்குள்ள இருக்கோம். ரூம் திறந்து விடும் போது அது வந்து திறந்து விடும் போது எல்லா பக்தர்கள் ஒத்துழைக்காம உள்ள அப்படியே நெருத்துல தள்ளிக்கிட்டு போறாங்க சார். அத வந்து நீங்க கொஞ்சம் உங்களுடைய செக்யூரிட்டி நிப்பாட்டி பொறுமையா பக்தர்கள் அனுப்ப நாங்களை வேண்டிக்கிறேன். அந்த ஆவேசத்துல தள்ளிக்கிட்டு போகும்போது கை கால் நானே போன மாசத்துல என் கை மாட்டிக்கிடுச்சு சார் தம்பியில. அது வந்து ஆண்டவர்ல ஒண்ணு இல்லை, அது வந்துருச்சு. என்ன மாதிரி பெரிய வயசானவங்க எல்லாம் கூட ரொம்ப கஷ்டப்படுறாங்க சார். அந்த கேட்ல இருந்து விடும்போது அந்த செக்யூரிட்டி இருந்து லைன் வாரியா அனுப்பி அனுப்பணும்னு நான் வேண்டிக்கிறேன் சார் உங்களை. நம்ம திருமலையில செய்யற சேவைகள் வந்து நான் உலக மக்கள்ல எல்லாரும் ஆனந்தப்படுறாங்களே தவிர ஆனந்தம் நல்ல ஆனந்தம் நம்ம செய்யும். இது வந்து சார் நம்ம உப்பா தராங்க சார், அதுக்கு வேண்டி எதுவும் கொடுக்கறது இல்லை. பக்தர்கள் அதே ஆனந்தமா சாப்பிடுறாங்க, நானும் சாப்பிடுறேன், உங்களுக்கு அதை ஞாபகப்படுத்தணும்னு சொல்றேன் சார். அது வந்து அந்த பெருமாளுக்கு டெய்லி நித்த கல்யாணம் நடக்குது. பெருமாள் எங்கள் குல தெய்வம்னா அவருக்கு வந்து ஓம வளர்த்தும் போது சின்ன சிக்கலா அந்த ஓம இது போறாம பெரிய பெருசா போறாங்க. அது வந்து மனசுக்குமே சங்கடமா தெரியுது. அது வந்து ஓமம் பண்ணும் போது ஓமத்துக்குண்டான
அந்த சின்ன பொருளா இருக்கணும், அது பெரிய கட்டைகளா மாறி போடுறாங்க, ஓம அழுத்துறாங்க. நித்த கல்யாணம் ஆனந்தம் சார். ఇప్పుడు మా జేయు తిరుమల గారు వారికి తమిళ్ బాగా అర్థమవుతుంది, బాగా మాట్లాడగలరు కాబట్టి వారిని స్పందించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏలుమలై నీ పిచ్చాటూర్లో ఇరుందిట్టు తెలుగులో పేసినం ఇల్లయా? తెలుగు నాళ్ళు ఇరుందిట్టు ఇత్తనే వర్షమా? తెలుగులో పేసినా నల్లా ఇరుకు, పబ్లిక్ స్పీకింగ్లే. నీ వీట్లే ఊర్లో పేసలాం, తెలుగులో పేసలేరుందా నల్లా ఇరుకు. నీ కేటది మొదల్ నీ కేటది మొదల్ ప్రశ్న ఏంటన్నా విడుదలే உங்களுக்கெல்லாம் கொஞ்சம் கஷ்டமாக இருக்குன்னு. இப்போ நீங்கள் பார்த்த கம்பார்ட்மெண்ட்டில் விடுறப்பெல்லாம் நாங்கள் லைன் போட்டோம், ரெண்டு பக்கம் எந்த கம்பார்ட்மெண்ட்டுக்கு போனாலும் ஒரே பக்கம் இருந்தது இதுக்கு முன்னால் லைன். இப்போ ரெண்டு பக்கம் லைன் போட்டுட்டு அந்த லைனில் தான் நாங்கள் அனுப்புகிறோம். பக்த ஜனங்களுக்கு கூட இந்த விஷயம் பற்றி நல்லா தெரிஞ்சுக்கணும். இப்போ அந்த கம்பார்ட்மெண்ட்டில் முதல்ல இருந்தால் 450 ஆளாக இருந்தால், லாஸ்ட் ஆளாக இருந்தால் 6 minutes டிஃபரன்ஸ் வரும், 6 நிமிஷம் டிஃப்ரென்ஸ் வரும். அவ்வளோதான். அந்த 6 நிமிஷத்தில் என்ன ஆகும்? 6 மணி நேரம் வெயிட் பண்ணிட்டு இருப்பீங்க. இப்போது முதல் ஆளாக போனால் லாஸ்ட் ஆளாக போனால் கம்பார்ட்மெண்ட்லேருந்து ஒரு 6 நிமிஷம்தான் டிஃப்ரென்ஸ் வரும். அது கூட ஜனங்கள் தாங்க முடியாது, ஏதோ ஆகிடும் ஏதோ ஆகிடும்ன்ட்டு அலாரம் ட்ரை பண்ணுறீங்க. நீங்கள் உங்கள் ஏஜுக்கு நீங்கள் எதுக்கு கை மாட்டுக்கு போல, நீங்கள் எதுக்கு தொந்தரவாக போகணும்? லாஸ்ட்டில் போயிருக்கலாம். கொஞ்சம் பொறுமை பக்த ஜனங்களுக்கு கூட இப்போ அது ரொம்ப தேவைப்படும். அது நம்பர் ஒன். ரெண்டாவது இது மட்டும் ஹோமம் பற்றி கேட்டீங்க. கல்யாணத்தில் எங்கள் ஹோமுக்கு மேலே எக்ஸாஸ்ட் இருக்குது. ஒரு ஒரு வாட்டி நான் யூஓ சார் நாங்கள் இருக்கிறப்பவே ஒரு வாட்டி எக்ஸாஸ்ட் ஆன் பண்ணல. ஸோ அது ஹியூமன் எரர். அப்போது நீங்கள் சொல்கிற டைமில் கூட அந்த நடந்திருக்கும். நான் வில் டேக் டெஃபினெட்டாக அந்த ஆக்ஷன் எடுக்கிறோம். கண்டிப்பாக ஸ்ட்ரிக்டாக இன்ஸ்ட்ரக்ஷன் கொடுப்போம். இல்லைன்னா அரேஞ்ச்மெண்ட்ஸ் எல்லாம் பக்கா இருக்குது. ஒரு ஒரு வாட்டி ஆன் பண்ணுறது அவன் மறந்துடுவாங்க. நாங்கள் சீனியர் ஆஃபீஸில் இருக்கிறப்போ ஒரு வாட்டி நடந்தது அப்படி. ஸோ அப்போ நீங்கள் சொல்கிறது கரெக்டு தான். அதுக்காக தான் அது கொஞ்சம் மண்டபத்திரங்கள்லாம் புகை வந்துருக்கோம். பட்டு அது வராத நாங்கள் ஏற்பாடு பண்ணிட்டு இருக்கணும், பண்ணிட்டு இருப்போம் ஆல்ரெடி. அது கொஞ்சம் யூஸ் பண்ணுறதுல எதனா எம்ப்ளாயிஸ் யாரா கொஞ்சம் ஸ்லாக்னஸ் இருந்தால் நாங்கள் டெஃபினட்டாக இன்ஸ்ட்ரக்ஷன்ஸ் கொடுக்கும். கேட்க மாட்டோம், நாங்கள் ஆக்ஷன் கூட எடுப்போம். தேங்க்யூ. నమస్కారం అండి ఉమాశంకర్ గారు, చెప్పండి. నమస్కారం గారు, నమో వెంకటేశ. చెప్పండి. రథ సప్తమి రోజు తిరుమలకి వచ్చారు మా కుటుంబం. ఏర్పాట్లు అనేవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు ధన్యవాదాలు. అంటే సలహా సూచనలు ఏమైనా ఇస్తున్నారా? అంతేనా సలహా సూచనలు? అది షెడ్లే సార్, ఈ జర్మన్ షర్ట్స్ అవి బ్రహ్మోత్సవాలకు కూడా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే వాన బాగా పడుతుంది సీజన్. వేస్తాం ఈసారి. అంటే ఇప్పుడు మనం మొదలు పెట్టింది మొన్న వైకుంఠ ఏకాదశికి మొదలు పెట్టాము లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఆధారంగా. తర్వాత మళ్ళీ రథసప్తమి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ రథసప్తమి ఇన్స్పెక్షన్కి పోయేటప్పుడు చాలా మంది భక్తులు రిక్వెస్ట్ చేశారు ఇట్లాగా ఎండ వల్ల ఇబ్బంది పడుతున్నాము, ఇక్కడ షర్ట్స్ కొన్ని ఉంటే బాగుంటుందంటే అప్పుడు రథసప్తమిలో మనం వేయడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు మనం బ్రహ్మోత్సవంలో గరుడ సేవకి కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయబోతున్నామండి. చాలా సంతోషం. పాండిచ్చేరి నుంచి నందగోపాల్ సార్. నమస్కారం అండి నందగోపాల్ గారు, చెప్పండి. హలో నందగోపాల్ గారు, చెప్పండి. ప్లీజ్ టెల్. యూ స్పీక్ ఇన్ తమిళ్ ఆర్ తెలుగు, వాట్ ఎవర్ యూ వాంట్, ఇంగ్లీష్ తమిళ్ తమిళ్ తెలుగు వాట్ ఎవర్. దెన్ టాక్ ఇన్ తమిళ్. మై ఆఫీసర్స్ ఆర్ హియర్, దే విల్ అండర్స్టాండ్. టాక్ ఇన్ తమిళ్. అంటే తమిళ్ మాట్లాడండి అని చెప్తే తమిళ్లో పేసంగ నింగ కేటదానే తెలియం. తమిళనాడు పుదుచ్చేరి నింగ తమిళ్ల కేలంగ నాంగ ఆన్సర్ పన్న ముడియం నింగ కేలంగ. பேசுங்க, நீங்க பேசினாதானே தெரியும். நீங்க பேசுங்க, உங்களுக்கு தான் சான்ஸ் கொடுக்குறோம். இஓ வெயிட் பண்ணிட்டு இருக்காங்க. இஓ பேசல, வெயிட் பண்ணிட்டு இருக்காங்க. நீங்க பேசுங்க. நமஸ்காரம். ஆன்சர் சொல்ல முடியாது, நீங்க கண்டினியூ பேசிட்டீங்க. உங்க பிரச்சனை ஆன அப்புறம் நாங்க ஜவாப் சொல்ல முடியும். இந்த பிரம்மோற்சவம் போது மலையப்ப சுவாமி மாட ரீதியில வராங்க. ஹலோ சொல்லுங்க, நீங்க சொல்லிட்டே இருங்க.
நீங்க சொல்லிட்டே இருங்க, எல்லாருக்கும் தெரியும் லைவ் ப்ரோக்ராம் இது, லட்சத்துல ஜனங்கள் பார்த்துட்டு இருப்பாங்க. நீங்க கொஞ்சம் கரெக்டா பேசிட்டே இருந்தா நாங்க ஆன்சர் சொல்ல முடியும். மலையப்ப சுவாமி பக்கமா திரும்பி வந்தா ரொம்ப சிறப்பாக இருக்கிறது என்னுடைய கருத்து. அதுக்கப்புறம் 12:19 இந்த ரத சப்தமி அன்னைக்கு மாடவீதியில பக்த பரிவாரங்கள் நாட்டியம் நடனம் கோலாட்டம் இதெல்லாம் போட்டுக்கிட்டு வராங்க. வரும்போது ஒரு குழுல ஒரு குழுல ஒருத்தர் என்ன பண்றது, தலைமுடியை அவிச்சு விட்டுக்கிட்டு தலைய சுழட்டி சுழட்டி புரோகிராம் பண்றாரு. அது வந்து சரியா தவறான்னு தெரியல. அது இந்த சக்தி கோயில்ல தான் அது மாதிரி எல்லாம் பண்ணுவாங்க. நாம மலையப்ப சுவாமிக்கு வந்து தனமுடிய காணிக்க கொடுத்துதான் நம்ம அவரை வணங்கிட்டு வரலாம். ஆனா இது மாதிரி முடிய இது பண்றது நல்லதா தெரியுதா என்னது என்னுடைய கருத்து. அது அதுக்கடுத்தது ஆதார கார்டு தரிசனம் மிக சிறப்பான ஒரு திட்டம் தான் போட்டிருக்கீங்க. அத இந்த டிடிடி தேவஸ்தானம் எங்க இந்தியா லெவல் இருக்குதோ அங்கெல்லாம் அங்கேயே இந்த டிஸ்டன்ஸ் ஏத்த மாதிரி இந்த ஆதார கார்டு தரிசனம் தர வழங்கினாக்கா நாங்க இன்னும் சுலபமா வந்து தரிசனம் பாக்குறதுக்கு எங்களுக்கு சௌகரியமா இருக்கும். அதுக்கடுத்தது 29/12/2018 தரிசனத்துக்கு நாங்க வரோம். அதாவது பாட்டி சேர்ந்து சிஎம் கிட்ட இருந்து தபால் வாங்கிட்டு வரோம் நாங்க. ஆனா காலையில அங்க வந்து நாங்க ஒரு 5:30 வந்து விசாரிக்கும் போது சில ஸ்டேட்டுக்கெல்லாம் இன்னைக்கு விஐபி தரிசனம் இல்லை, அதுல பாண்டிச்சேரி ஒன்று அப்படின்னு சொல்றாங்க. இதை முன்கூட்டியே அந்தந்த ஸ்டேட்டுக்கு எங்க பர்மிஷன் இல்லையா சொல்லியிருந்தா எங்களுக்கெல்லாம் சௌரியமா இருக்கும். அதுக்கப்புறம் போயிட்டு ஆதார் கார்டை போட்டு அன்னைக்கு 9:15 மலையப்ப சுவாமியை தரிசனம் பார்க்கலாம். இதெல்லாம் கொஞ்சம் இது மாதிரி நடக்காம பாத்துக்கிறது நல்லா இருக்கும். ஏன்னா வந்து நாங்க அலைச்சலா ஆகி போயிடுறோம் வந்து. இதை முன்கூட்டியே நீங்க தகவல் கொடுத்துடலாம் இது மாதிரி இல்லைன்னு சொல்லிட்டு. அதுக்கப்புறம் அந்த ஸ்ரீ வராகசாமி கோயில் பக்கத்துல புஷ்காரணி அருகில போய் அன்னமானவன் வணங்கினா நல்லா இருக்கும். ஏன்னா அங்க வந்து புஷ்காரணி குடிச்சிட்டு வராகசாமி கும்பிடும் பொழுது கொஞ்சம் வயசானவங்களாம் டயர்டாயி போகுது. அங்க ஒரு இடத்துல அந்த பின்பக்கமா அந்த லட்டு குருவனுக்கு என்ன இடம் இருக்கு இல்லைங்களா, அங்க வச்சு கொஞ்சம் அன்னதானம் கொடுத்தீங்கன்னா அப்படியே ஒரு கப்பு வாங்கி சாப்பிட்டு வராகசாமி தரிசனம் பார்த்துட்டு கேட் நம்பர் 4 வழியா அப்படியே போயிட்டு நாங்க ஃப்ரீ தரிசனமோ இல்ல ஆதார் கார்டு தரிசனமோ பாக்குறதுக்கு கொஞ்சம் சௌகரியமா இருக்கும். இரவு ஏற்பாடு பண்ணீங்கன்னா நல்லா இருக்கும். பால் மட்டும் கொடுத்தா கூட போறோம் அந்த இடத்துல. ஓகே, தேங்க்யூ தேங்க்யூ. இப்போ நீங்க சொன்னது ஜிஆர் சுவாமி அவங்க எல்லாம் மாடாவீதியில வர்றதெல்லாம் சாம்பிரதாயம், ஆபீசர்ஸும் எங்களுக்கு ஒண்ணுமே அதுல ரோல் இருக்காது. அவங்களை எப்படி போறதுக்கு அவங்க பிரிஸ்கிரிப்ஷன் இருக்கு அதுமே அதுக்கு போல தான் அவங்க போவாங்க. ரெண்டாவது சில வேஷத்தை பற்றி நீங்கள் அப்ஜெக்ஷனாக இருக்குதுன்னு சொன்னீங்க. எது இருந்தாலும் திருமலா திருப்பதி தேவஸ்தானத்தில் அந்த பெருமாள் கோயில்கிட்ட எது பண்ணணுமோ எது நடக்குமோ எது நடத்திருக்கோ அதுக்கெல்லாம் ஆமோதம் இருந்தால் தான் நாங்கள் பண்ணிட்டு இருக்கோம். எதுவும் மிஸ்டேக் இருந்தால் நான் இமீடியட்டாக ஸ்டாப் பண்ணிட்டு தான் இருப்போம். இப்போ உங்களுக்கு அது பிடிக்காது, பார்க்குறதுக்கு கொஞ்சம் சரியாக இல்லை, நார்மலாக கிராம தேவத்தை அங்கெல்லாம் ஊரில் தான் ஜாத்திரையில் இப்படி பண்ணுவாங்க, இந்த வேஷத்தெல்லாம் இப்போ மாடாவீதியில் போகிறது பார்க்குறதுக்கு சரியாக இல்லையான்னு உங்கள் அபிப்பிராயம். அது கரெக்டாக இருந்தால் தான் நாங்கள் பண்ண முடியும், நாங்கள் பண்ணிகிட்டே இருக்கிறோம். ஸோ சாம்பிரதாயத்தில் எதனா வித்தியாசம் வந்தால் தான் நாங்கள் இன்டர்ஃபியர் ஆகிட்டு ஸ்டாப் பண்ண முடியும். சில பேருக்கு பிடிக்காது அது இருக்கலாம், பட் அதனால் ஸ்டாப் பண்ண முடியாது. மூணாவது, நீங்கள் வராகசுவாமி கோயில்கிட்ட கூட அன்னப்பிரசாதம் கொடுக்க சொல்கிறீங்க. வராகசுவாமி கோயிலிருந்து கரெக்டாக 100 அடி அவள்தான், 100 அடி 100 ஃபீட்டில் பெரிய காம்ப்ளெக்ஸ், 4000 பேர் சாப்பிட்றதுக்கு காம்ப்ளெக்ஸ் ரெடியாக இருக்குது. ஸோ திரும்பி மாடா ஸ்ட்ரீட்ஸில் ஃபங்க்ஷன்ஸில் கொடுக்கலாம். ஃபங்க்ஷன்ஸ் அப்போது ஜனங்களெல்லாம் வெயிட் பண்ணுறாங்க, அந்த டைமில் கொடுக்கலாம். ரெகுலராக அங்கே கூட பிரசாதம் டிஸ்ட்ரிபியூஷன் பேரில் பிரசாதம் கொடுத்தா கோயில் உள்ள பிரசாதம் அப்போ கொடுத்துட்டு அதை வாங்கிட்டு தான் வெளியே வருவாங்க. அதுக்கப்புறம் திரும்பி மாடாவீதின்னு சொன்னால் அது எக்ஸ்டென்ஷன் ஆஃப் டெம்பிள், கொஞ்சம் செப்பரேட்டாக பார்க்கணும் நாங்கள், அதனால் அது முடியாது. ரெண்டாவது, வந்த புது நம்ம சாப்பிட்றதுக்கு இருக்கிற காம்ப்ளெக்ஸும் 100 அடியில் இருக்குது, அதனால் நீங்கள் கேட்கறதுல அவ்வளோ இதுவும் இல்லை. தேங்க்யூ.
సార్ ధర్మవరం నుంచి శ్రీనివాసులు గారు. నమస్కారం అండి శ్రీనివాసు గారు, చెప్పండి. నమస్కారం అయ్యా, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ సార్, మీరు సర్వదర్శన స్వామివారి దర్శనానికి టైం స్లాట్ పెట్టారు కదా సార్, చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంటారు. అది చాలా సంతోషం. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్ లో పెట్టినప్పుడు పిల్లలను చూస్తున్నట్టు చూసుకుంటున్నారు మమ్మల్ని, చాలా సంతోషంగా ఉంది మాకు. చెప్పండి. ఇంకా ఏం లేదు సార్, మొన్న మేము వచ్చిన కొన్ని సమస్యలు ఫేస్ చేసినాం సార్, రూమ్ సరిగా దొరక కొద్దిగా నడిచి వచ్చి, తర్వాత వచ్చేసి సార్ ఇది మార్వన్ కాంప్లెక్స్ ఉంది కదా సార్, లాకర్స్ ఉండేది. అవునండి సార. కొంచెం అవి బాత్రూమ్స్ అవి కొద్దిగా రిపేర్ చేయించండి సార్, అవి కొద్దిగా సరిగా లేవు. రైట్ సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు పాతది అన్నదాన సత్రం ఉండే కదా సార్, అవునండి, అది కొంచెం లాకర్స్ గా మారిస్తే స్వామివారి దర్శనానికి దగ్గరగా వెళ్ళొచ్చు సార్. కొంచెం యాత్రీ సభంగా మార్చారు కదా సార్, అది కొంచెం లాకర్స్ గా పెడితే కదా మాకు కొంచెం సదుపాయం ఉంటుంది సార్. లాకర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టేసారు సార్. అంతే సార్ మా సమస్య. ఓకే, ఇప్పుడు మన జయ గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు, అక్కడ ఆల్రెడీ మీరు చెప్పినట్లు అక్కడ దానికి లాకర్ రూమ్ గా మార్చేసాం మనం, అక్కడ లాకర్స్ ఇవన్నీ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో. అయితే ఇప్పుడు ఆ బాత్రూమ్స్ అయితే మీరు చెప్పారు బాగా లేవు అని చెప్పేసి, అది మేము డెఫినెట్గా ఇన్స్పెక్షన్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున అక్కడ మాడా స్ట్రీట్ చుట్టూ కానీ, తిరుమలలో వేరే చోట కానీ, నారాయణగిరి గార్డెన్ దగ్గర కానీ, అన్ని చోట ఎక్కడెక్కడైతే పిల్గ్రిమ్స్ ఎక్కువ మంది ఉంటున్నారు, మంచి టాయిలెట్స్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఉండాలి, నీట్ క్లీన్ ఉండాలి. ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయి, ఇప్పుడు ఇంక్లూడింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కూడా మనం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కూడా రిపేర్ చేయడం జరిగింది. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండోది, ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు రద్దీ సమయంలో మీరు వచ్చేటప్పుడు అక్కడ పైన అకామిడేషన్ దొరికే ఇబ్బంది పడుతున్నారు, అది వాస్తవం, ఎందుకంటే మనకి ఉండే రూమ్ సరిపోవు కాబట్టి. ఇంకా కొత్తగా కూడా ఇంకొకటి పిఎస్సీ బిల్డింగ్ కూడా టీటీడీ బోర్డు శాంక్షన్ చేశారు, ఆ పనులు పూర్తి అయితే అక్కడ కూడా వేలాది మందికి అక్కడ కూర్చొని అదేవిధంగా లాకర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది అక్కడ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశలో మనం ఇప్పుడు కృషి చేస్తున్నాం. సార్ వేలూరు నుంచి రాధాకృష్ణన్ గారు. నమస్కారం అండి రాధాకృష్ణన్ గారు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. నమస్కారం సార్. చెప్పండి. ముందంతా టీటీడీ కౌంటర్ లో సెంటర్ లో సేవా టికెట్ తీస్తూ ఉంటారు. అవునండి. అప్పుడు మేము రాత్రి 11 గంటలకు మేల్కొన్నట్టు కూడా తలా 5-6 గంటలకు ఎవరు లైన్ వస్తారో అది ఇస్తూ ఉంటుంది, వారి దర్శనం డైలీ చూస్తూ ఉంటుంది, అన్ని సేవలు జరుగుతాయి. ఇప్పుడు స్టాప్ చేశారు ఎందువల్ల సార్? ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండేవి అక్కడ మాత్రం ఆ టికెట్స్ అందుబాటులో ఉండేవి. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ మనకి దేశమంతా చూసుకుంటే ఒక 10-12 సిటీస్లో ఉండేవి. అక్కడ మనం టికెట్స్ కేటాయిస్తే అక్కడ వచ్చేసి నైట్ నుంచి క్యూలో ఉండి భక్తులందరూ కూడా టికెట్స్ కొనేవాళ్ళు. అయితే మిగతా చోట్ల నుంచి ఏదైతే భక్తులు ఉన్నారో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లేవో అటువంటి భక్తులకి ఆ టికెట్స్ దొరికేది కాదు. ఇప్పుడు ఉదాహరణంగా ఇప్పుడు చెన్నై ఉందనుకోండి, చెన్నైలో టికెట్స్ దొరుకుతాయి కాబట్టి చెన్నై నుంచి కొనేవాళ్ళు, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అటువంటి పట్టణాల్లో ఉన్నాయి కాబట్టి కొనేవాళ్ళు. అయితే మిగతా లక్షలాది మంది కోట్లాది మంది భక్తులకి ఆ టికెట్స్ అందుబాటులో లేవు లేవు కాబట్టి చాలామంది భక్తులు ఏం చెప్పారంటే ఇది కరెక్ట్ కాదు, ఓన్లీ కొన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్లోనే ఆ టికెట్స్ దొరుకుతున్నాయి కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి, దానివల్ల అవంతా కూడా ఆన్లైన్లో టికెట్స్ అలాట్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు చాలామంది భక్తులు. దానివల్ల అప్పుడు టీటీడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇట్లాగా మనం అందరికీ అప్లై చేసే అవకాశం కల్పించి ఇంకా లాటరీ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా లక్ని బట్టి అది లక్ ఆధారంగా వాళ్ళకి టికెట్స్ దొరుకుతాయి. దానివల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు డైలీ కార్యక్రమం అయ్యాక ఆ రోజు కోటా రిలీజ్ చేసేస్తాము, అంటే ఆఫ్టర్ 3 మంత్స్ కోటా ఏదైతే ఉందో కోటా రిలీజ్ చేసాక ఒక 4 రోజులు మనం టైం ఇస్తాము, భక్తులందరూ కూడా అప్లై చేసుకుంటారు. దాదాపు 1,10,000 నుంచి 1,20,000 మంది వరకు భక్తులు ఉన్నటువంటి 5,000 టికెట్ల కోసం అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అది అయ్యాక 4 రోజులు సమయం పూర్తి అయ్యాక మనం లాటరీ తీసుకుంటాం. ఆ లాటరీలో ఎంతమందికి ఎవరెవరికి ఏది టికెట్ వస్తుందో వారికి మనం కమ్యూనికేషన్ ఇచ్చి వారికి మళ్ళీ 3 రోజులు పేమెంట్ చేసేటువంటి అవకాశం కల్పిస్తాం. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగేది ఈ సిస్టమ్ని ఎందుకు మార్చుకుందామంటే, ఆ ఉన్నటువంటి లిమిటెడ్ ఏదైతే సూప్రభాతం కానీ అర్చనా తోమాల నిజపాద దర్శనం ఇవన్నీ టికెట్స్ అయితే ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయి, నేల అంతా కలిపి చూసుకున్నట్లయితే 5,000 మందికి టికెట్స్ లభించే అవకాశం ఉంది కాబట్టి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ మార్చుకోవడం జరిగింది. నమస్కారం అండి దీపక్ గారు, చెప్పండి. దీపక్
చెప్పండి అంటే వినపడలేదండి, మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే వినపడలేదు, వి కుడ్ నాట్ హియర్, వి కుడ్ హియర్ ప్రాపర్లీ, ప్లీజ్ కమ్ అగైన్. There is signal problem at your end. Sir, Bangalore నుంచి అశ్విని గారు. నమస్కారం అండి అశ్విని గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్, 2 ఇయర్స్ నుంచి మేల్ సాట్ వస్త్రం సేవ టికెట్ కోసం ట్రై చేస్తున్నాను సార్. ఎట్లా ట్రై చేస్తున్నారమ్మా? అక్కడ తిరుపతికి వస్తే మీ వయలి కవర్ టిటిడి టెంపుల్ లోనే వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నారు, మళ్ళీ ఆన్లైన్ లో ట్రై చేయండి అని చెప్తున్నారు సార్. అంటే దీంట్లో ఆన్లైన్ లో ట్రై చేసే అవకాశం లేదా మా వస్త్రం టికెట్స్? అది ఓన్లీ అందులో దొరకలేదు. లేదమ్మా, ఎలా తీసుకోవాలి సార్? ఆన్లైన్ లో ట్రై చేసే అవకాశం లేదు, ఆన్లైన్ లో టికెట్స్ కూడా లేదు. అది ఓన్లీ ఇక్కడ ఆ రోజు లక్ష్మీవారం రిజిస్ట్రేషన్ చేసుకొని సాయంత్రం ఏదైతే లాట్ తీసుకుంటాము ఇక్కడ తిరుపతిలోనే, దాంట్లో మాత్రమే అవకాశం ఉంది తప్ప ఇంకా వేరే దానికి మార్గమే లేదమ్మా. అంటే దాంట్లో ఎవరు ఏం చేయలేరు, ఆ రోజు ఇక్కడ వచ్చి అప్లై చేసుకోవడం, సాయంత్రం ఒకవేళ స్వామి అనుగ్రహాన్ని బట్టి దొరికితే దొరుకుతుంది, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయడం, అంతే తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ ట్రై చేసి ఉంటే అవకాశం లేదు, ఎందుకంటే అంత కూటమందర లేదు ఆన్లైన్ పెట్టడానికి. ఇప్పుడు కొన్ని సేవలు, ఇప్పుడు సుప్రభాతము, అర్చన, తోమాల కొంత ఒక 50-60 కోట అయినా ఉంది కనీసం, కాబట్టి మనం పెట్టుండే అవకాశం ఉంటుంది. దీంట్లో అంత కోట కూడా లేదు మన దగ్గర, కాబట్టి ఆన్లైన్ పెట్టలేకపోయాం. అది చాలా లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి, అది ఇక్కడ వచ్చి స్థానికంగా అప్లై చేసుకుంటారు, ఇంకా సాయంత్రం మనం లాట్స్ తీసుకుంటాం, ఎవరికి వస్తే వారికి టికెట్ అందుతుందమ్మా. తిరుపూర్ నుంచి లత గారు. నమస్కారం అమ్మా, లత గారు చెప్పండి అమ్మా. నమస్కారం సార్. తమిళనాడు. అవునమ్మా, తమిళ్ మాట్లాడండి, తమిళ్లో మాట్లాడండి. సార్, இப்போ நான் வந்து யாரோட பேசுறதுங்க சார், இங்க லைன்ல அங்க உள்ள பேசணுமா உங்க கூட ப்ராப்ளம் சொல்லணுமா? நீங்க பேசுங்கம்மா, சார் கூட எல்லாரும் இருக்கிறோம், ஆல் ஆபீசர்ஸ் நீங்க பேச, யாரு கேட்பாங்க நாங்க ஆன்சர் கொடுப்போம் தமிழ்ல. இப்போ நாங்க வந்து சேவைக்காக இங்க திருப்பதிக்கு வந்திருந்தோம் சார். ஹலோ, நீங்க சொல்லிட்டே இருங்கம்மா, இது போன், நீங்க சொல்லிட்டே இருங்க, நான் கேட்டுட்டு இருக்கேன். சேவைக்காக திருப்பதி வந்திருந்தோம். இப்ப திருச்சானூர்ல வந்து நாங்க சேவைக்கு அங்க இருந்தப்போ எங்களுக்கு என்ன பிரச்சனை அப்படின்னா, அந்த வந்து பாக்குறதுக்கு லைன்ல வர்றாங்க இல்லைங்களா, அவங்க வந்து பார்க்க முடியாம ரொம்ப சிரமப்பட்டாங்க. அது என்ன காரணம் அப்படின்னா, அவங்க வந்து முன்னாண்ட அந்த பூஜைக்காக ஐயர் இருக்காங்க இல்லைங்களா சுவாமிகள், அவங்க வந்து நின்னுக்கிறாங்க. சோ அவங்க வந்து ஸ்ட்ரெயிட்டா சுவாமிய பார்க்க முடியாம ரொம்ப பேர் கஷ்டப்பட்டாங்க. அவங்க ஒண்ணு உட்கார்ந்துக்கணும் இல்லைன்னா அவங்க தனியாவது நிக்கணும், அது வந்து அவங்க செய்யாம விட்டுட்டாங்க. சோ நிறைய பேர் வந்து ரொம்ப கஷ்டப்பட்டாங்க, கனப்படுக்கொண்டு லாவுக சாமிய பார்க்க முடியல அப்படிங்கறத அவங்க ஃபீலிங்ஸ். அவங்க ரொம்ப நாங்கள இருந்து நாங்களாம் வர வச்சு அவர் அம்மா எல்லாம் அழுதுட்டாங்க. நாங்க ரொம்ப தூரத்துல இருந்து வர்றோம், மகாராஷ்டிரால இருந்து எல்லாம் வர்றோம், நான் சாமிய கரெக்டா பாக்கல, ஏன்னா எங்களுக்கு வந்து சேவையில நிக்கிறவங்க வந்து டக் டக்குன்னு தள்ளி விடுங்கன்னு தான் சொல்றாங்க, நாங்க தள்ளி விட்டுறோம் விட்டுறோம். ஆனா அவங்க வந்து அந்த ஃபீல் பண்ணிட்டு போறாங்க. அதுக்கு ஒரு காரணம் என்னன்னா, என்னோட ஆஃப் வியூல அவங்க வந்து அந்த ஐயர் வந்து ஒரு சைடு நின்னுக்கிறாரு, சோ அவங்க வந்து பாத்துட்டு வரும்போது சாமி ஃபுல்லா தெரியல. இன்னொரு பாயிண்ட்னா, அவங்க இன்னொரு தெரிஞ்சவங்க வர்றாங்க அப்படிங்கறக்காக பூஜைக்காக உள்ள போறாங்க. உள்ள போகும்போது அந்த டைம்ல வர்ற பக்தர்களை வந்து நாங்க தள்ளிவிட வேண்டியதா இருக்குது, அவங்க போகும்போது சாமி மறைச்சுக்குது. சோ அந்த சமயத்திலே வந்து நாங்க நிக்க வைக்கிறதுக்கும் வழி இல்ல, ஏன் நிக்க வைக்கிறீங்க அனுப்பிச்சு விடுங்கன்னு எங்களை சொல்றாங்க. அவங்க எல்லாம் வந்து சாமியை மறைச்சிட்டாரு, அவர் உள்ள போறார் தீவாரணிக்கு, மறைச்சிட்டாரு, நாங்க பாக்கல அப்படிங்கற கம்ப்ளைண்ட் வந்து எங்ககிட்ட சொன்னாங்க. சோ அது கொஞ்சம் நீங்க கன்சிடர் பண்ணணும். நீங்க சொன்னது கரெக்ட் தான். அதனால இப்போ திருச்சானூர் பத்மாவதி அம்மாவார் கோயில்ல கூட இப்போ மலை மேல எப்படி இருக்கோ அப்ப விஐபி பிரேக் அது காலையில ஈவினிங் அதுக்கு டைம் கொடுத்துட்டாங்க. இப்போ அந்த டைம்ல தான் நாங்க யாரா விஐபிஸ் வந்தாலும் உள்ள போக முடியும். அது அது கூட அங்கே குங்குமார்ச்சனன் இருக்கும், அதுக்கு போனால் கீயே உட்காருவாங்க, அதனால் அவங்க போய் உட்காரதுக்கு அப்புறம் யாருக்குமே டிஸ்டர்பன்ஸ் இருக்காது. நீங்கள் சொல்கிற ப்ராப்ளத்தில் நாங்கள் கொஞ்சம் அட்வைஸ் பண்ணுறோம். அங்கே இருக்கிற எங்கள் நாங்கள் அர்ச்சக சுவாமிங்கள்லாம் கூட எங்கள் புது ஜெய்வம் வந்தார், அவர் போல் ரொம்ப இதுவாக இது இருந்தால் அவங்க எல்லாம் கூட டைட் பண்ணிவிட்டு
எக்ஸசைஸ் பண்ணிட்டு நல்லா இருந்தா உங்களுக்கு நல்லா சௌகரியமா இருக்கும். பட் அர்ச்சக சுவாமிகளுக்கு நாங்க அட்வைஸ் பண்ண முடியும், அது மட்டும்தான் நாங்க அட்வைஸ் பண்றோம். நீங்க கொஞ்சம் பக்த ஜனங்கள் கொஞ்சம் டிஸ்டர்பன்ஸாங்க ஃபீல் பண்றாங்க, கொஞ்சம் பக்கத்துல இருங்க, நாங்க சொல்ல முடியும். மிச்ச ப்ராப்ளம்ஸ் எல்லாம் இப்ப இல்லைம்மா, எந்த டைம்ல அந்த டைம்ல விஐபி உள்ள போக முடியாது இப்போ, அதனால அந்த ஏற்பாட்டெல்லாம் நாங்கள் பண்ணிட்டு ஆச்சு. அதனால நீங்க இப்ப வந்தா அந்த ப்ராப்ளம் உங்களுக்கு இருக்காது. ரெண்டாவது அங்க யார் டியூட்டி பண்றாங்க அவங்களுக்கும் சொல்றோம், எப்பனா கொஞ்சம் டிஸ்டர்பன்ஸ் இருந்தால் அப்போ லைன் மூமெண்ட் இருக்கக்கூடாது, லைன் அப்படியே இருக்கணும். அந்த அட்வைஸ் கூட நாங்கள் கொடுக்குறோம். தேங்க்ஸ் அம்மா. చాలా సంతోషం. ఇవాళ మనం 12 మంది కాలర్స్తో మాట్లాడడం జరిగింది. అయితే చేస్తున్న భక్తులతో రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా ఎక్కువ మంది భక్తులు ఈ ఫోన్ కాల్స్ ట్రై చేస్తుంటారు కాబట్టి, నెక్స్ట్ టైం నుంచి మాట్లాడేవారు కొంచెం ఒక 2 నిమిషాల్లోనే వారు సలహా సూచనలు ఇచ్చినట్లయితే ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని రోజులు మనం 31 మంది 32 మందితో కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం 12 మందితో మాట్లాడగలిగాము. ఎవరికైతే ఎక్కువ సబ్జెక్ట్ ఉంది చెప్పడానికి, వాళ్ళు మాకు ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్లో చాలామంది ప్రత్యేకంగా ఇప్పుడు ఇందాక కొంతమంది మాట్లాడారు కాలర్స్, వాళ్ళకి ఈమెయిల్ ఇవన్నీ అప్డేట్ చేయడం వచ్చు కాబట్టి ఈమెయిల్ మీద అటువంటి ఎక్కువ సలహాలు సూచన ఉన్నట్లయితే అది పంపించినట్లయితే మేము కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని చదువుకొని మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా, ఎందుకంటే ఓన్లీ కాల్ ద్వారా చెప్తేనే అర్థమవుతుంది అనుకోకుండా వాట్సాప్ ద్వారా పంపించిందా, లేకపోతే మా హెల్ప్ లైన్కి ఫోన్ చేసి చెప్పినా, లేకపోతే ఈమెయిల్ ద్వారా పంపించిందా, లెటర్ ద్వారా పంపించిందా, ఇవన్నీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క సలహా సూచనల్ని మేము పర్సనల్గానే చదువుకొని సీనియర్ అధికారులు అందరూ కూడా డిస్కస్ చేసుకుని దాని మీద కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకుంటాం. కాబట్టి భక్తులందరూ కూడా అటువంటి అవకాశాలు అన్నీ కూడా ఉపయోగించాల్సింది మనం చేసుకుంటూ. ఓం నమో వెంకటేశ. విన్నారు కదండి, మీ విలువైన సలహాలను, మీరు ఎదుర్కొన్న సమస్యలను ఈవో గారికి తెలియచేసి సరైన సమాధానాన్ని తెలుసుకున్నారు కదా. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, ఇతర అధికారులకు మీ అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరిగి డయల్ యువర్ ఈవో కార్యక్రమం వచ్చే నెల మొదటి శుక్రవారం అనగా April 5 జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ.